పంచాయతీ రాజ్ అంటే ఒక పెద్ద వింగ్ ఆ వింగ్ లో వాచర్స్ కూడా చేరారు ఇంకెంత పెద్ద వింగ్ అయిపోయింది అవునా కదా మనకు స్థాయిలో స్టేట్ లెవెల్ వరకు చీఫ్ సెక్రటరీతో మొదలుకుంటే పంచాయతీ రాజ్ వ్యవస్థకు వచ్చి డైరెక్టర్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ కమిషనర్స్ అలాగే డిఆర్డీఓ జిల్లా లెవెల్లో డిపిఓ జిల్లా లెవెల్లో మన మండల లెవెల్లో వచ్చేపాటికి ఎంపీఓ కానీ ఎంపీఓ కానీ తర్వాత ఏపీఓ కానీ తర్వాత గ్రామ స్థాయిలో వచ్చేపాటికి సెక్రటరీస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అలానే ఇప్పుడు వాచర్స్ కూడా చేరినారు కాబట్టి మనమంతా కూడా కష్టపడి పనిచేస్తేనే ఈ ఎవరి ప్లాంటేషన్ అయితేనే మిగతా ప్లాంటేషన్ అయితేనే సక్సెస్ఫుల్ అవుతారు దాంట్లో చిన్న బ్రేక్ ఒక చేతి ఏదో చేతి పోయినా కూడా మొత్తం ఫెయిల్ మన 16 గ్రామాలలో ఏ ఒక్క గ్రామం కూడా ఫెయిల్ అయినా కూడా మొత్తం మండల మీద ఎఫెక్ట్ పడుతుంది అవునా మనకున్న ముఖ్యమైన రోడ్ ఏంటి నేషనల్ హైవే జాతీయ రహదారి ఉన్న విలేజెస్ మనపరైతే నారాయణపురైతే బోరైతే జిల్లా పోరైతే ఈ రోడ్డు ఖచ్చితంగా గ్రీనరీతో ఉండాలని చెప్పి కరెక్ట్ గారు కోరిక అవునా కదా ఎందుకు అంటే మన ఆంధ్ర సైడ్ ఎట్లుంటాయి అంటే మన ఆంధ్రలో వాటర్ రోడ్ ఏంటైతే అవి మొక్కలు అహం అంటే పిలుస్తాయి అనమాట ఆ విధంగా ఉంటాయి ఆంధ్రలో అదే టైంలో మన తెలంగాణ కూడా కావాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో కొన్ని చోట్ల చాలా మటు బాగా సక్సెస్ఫుల్ గా ఐడెంటిఫికేషన్ బాగా సక్సెస్ఫుల్ అయింది అంటే వాళ్ళంతా కూడా మనం లాగా వాచర్సే కదా మండల రిలేషన్స్ కదా మండల సెక్రటరీసే కదా మరి అడవి కూడా పనిచేసేది మరి అక్కడ సక్సెస్ కావడం లేదు మన దగ్గర పెయిన్ కూడా లేదు అనేది కలెక్టర్ గారి యొక్క ఆలోచన కాబట్టి వాచర్స్ చెప్పే విషయం ఏంటంటే మీరు